డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాటనికోన ఐపోలవరం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కోనసీమ జిల్లా స్థాయి ఎస్ఏబి అధికారులు పట్టుకున్నారు. సుంకం చెల్లించని అక్రమ మద్యంగా గుర్తించి ఎస్ఏబి అధికారులు ధ్వంసం చేశారు. గత సంవత్సరం కాలంగా పట్టుబడిన 7950 బాటిల్స్ మద్యం విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని సబ్ ఏఈఎస్ శ్రీనివాస్ తెలిపారు. అక్రమ మద్యం 7950 బాటిల్స్ 20 లీటర్ల నాటుసారాను జేసీబీ తో తొక్కించి ధ్వంసం చేశారు. అక్రమ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోవద్దని సబ్ అధికారులు ప్రజలను కోరారు. ఈ ధ్వంసం కార్యక్రమంలో కోనసీమ జిల్లా స్థాయి ఎస్ఈబీ అధికారులు పాల్గొన్నారు.